ఎప్పుడో వీకెండ్లో వ్యాపారం చేసి నవ్వుల పువ్వులను పంచుల కాయలను పండిచిపోతున్నారంట. ఎందుకి ఎంత బాగా పండిందో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ షైనింగ్ శాంతి కుమార్ అండ్ టీ. మే మైసుకు వచ్చాం, హరువాడికి వచ్చాం, ఈ 27 వరవర్ధం చేసాం. 27 వర్ధం చేసాం. 27 కాదే 67 వర్ధం చేసినట్టుంది. ఈరోజు పార్టీ నాది, ఓకేనా? పొద్దున ఇన్స్టాగ్రామ్ లో అలా పిక్ పెట్టానో లేదో, అమ్మాయిలంతా చెయ్యి అంటారు. నైట్ పార్టీ కూడా నాదే. బక్రా వచ్చాడు చూస్తున్నాడు. బాగున్నారా? ఆ బాగున్నాం. యా అండి, మొన్న ఫోన్ కొన్నామండి, ఫోన్ పని చేయట్లేదు, ఒకసారి చూడండి. ఒకసారి బాగానే పనిచేస్తుంది కదా? అయ్యి బాబే, మీకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఫోన్ సైలెంట్ మూడింగ్ లో పెట్టాను అనుకోండి, సైలెంట్ మూడ్ అవుతుందండి. వైబ్రేషన్ మూడింగ్ పెట్టాను అనుకోండి, వైబ్రేషన్ మూడ్ అవుతుందండి. ఫ్లైట్ మూడ్ పెడితే ఎగరాలి కదండి, ఎగట్లేదండి, ఎగట్లేదండి. సరే గాని ఈ కాల్ కట్ అయింది ఎందుకురా? ఓ అదే అండి, మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతుంటే కాల్ కట్ అయిందండి, కాల్ కట్ అయిందండి. ఇవన్నీ కాదు, మీ అన్న ఎక్కడ ఉన్నారు చెప్పరా? మా అన్నయ్యా అదేట్రా, ఒంటికి వెళ్ళొచ్చే లోపల వంటర్ రౌండ్ చేసి వచ్చావా? ఏమైంది, పట్టుకున్నారా అన్నయ్య? పట్టుకున్నారు, 10 రూపాయలు ఇవ్వాలని లేదు, వదిలే వాళ్ళు కాదు. అయ్యి బాబు, మన ఊర్లో ఉన్నాయరా, ఫ్రీగా పోసుకున్నా. ఎంతకి మీరు ఏ ఊరు? కింద కడుగు. అంటే మా ఊరి దగ్గర కడగండి అని ఒక ఊరుందండి, దాని పైకి వెళ్తే పై కడగండి, కిందకు వస్తే కింద కడగండి. బాగున్నారా? మీరు మీ సంఖలో బట్టలు, మీరు బాగున్నారు సార్, మీరు మీ నెత్తి మీద బట్టలు. రే, సిటీలో నన్ను చూసి అందరు వణికిపోతారు తెలుసా? చలికాలం కదన్నా, సిటీలో చలి ఎక్కువ అండి. ఒకటి చెప్తానండి, ఒక్కసారి మా ఊర్లోకి అడిగెట్టండి, లాగేసుకుంటదండి. ఊరిపోరు తెలుసు కదా, కిందకి అడుగు. ఇంత ఇరిటేషన్ చేస్తున్నారు, ఇరిటేషన్ అయ్యాను కాబట్టి ఈ వీకెండ్ ఫుల్ గా ఎంజాయ్మెంట్ చేద్దాం రా. ఇందాక వాళ్ళు అన్నారు కదా విలేజ్ ఆడికి వెళ్ళి మనం వీకెండ్ వ్యవసాయం చేద్దాం, ఏమంటారు? తర్వాత జబర్దస్త్ వచ్చాను కదండి, మా ఇంట్లో వాళ్ళు కలుపుకు పోవాలి కలుపుకు పోవాలి అంటారు, అందుకే కలుపు పోతానండి. అవునా బావా, మీ చేతిలో ఆకలేటి? టీమ్ లీడర్ ఇచ్చారు కదా, దున్నుదామని దున్నుదామని. మన ఊళ్ళో కనిపించట్లేదు, మరి పెళ్ళంతా కూడా పడితే నరికెత్తాను కత్తి తీసుకోవడం. బాహుబలి సినిమా చూపిద్దాం అనుకున్నాడు, ఈమెడేమో ఆవిడ ఉప్పెని ఉప్పెని సినిమా చూపించి. సరేవా మీ లొత్త మరి ఏటండి బాబు, మీరు అందరు ఇక్కడికి వచ్చారేటండి? పల్లెటూర్లు పట్టణానికి పట్టు సీమలు అన్నారు కదా, అవి పట్టుకోవడానికి వచ్చా? జాగ్రత్త అండి, వయసు వయసులు ఏంటి, అవి పట్టుకుంటే కష్టం అండి. మేము వీకెండ్ కి వచ్చాము, పొలం పండించడానికి వచ్చాం. వీకెండ్ అంటే వీధి సేవ నిలబడి ఆల నెల ఏడిపించడం కాదండి, వ్యవసాయం అంటే చాలా లెక్క ఉంటది, దానికి మీకు రాదు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నారనుకుంటున్నారేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది, బయటికి వస్తే రచ్చ రచ్చే. లోపల ఇంకోటి ఉన్నాడండి, ఆడికైనా హెయిర్ హెయిర్ ఉంటదండి. మొత్తం పొలం పనులని మేము చేస్తారు. అరే ఏ పనులు చేస్తారా? హలో, ఇక్కడ 4 నాట్లేసి పోతే పైన కూడా 4 నాట్లేసుకుంటే అయిపోయేది కదా, మొలుతాయి మొలుతాయి. గడ్డి అంటే ఇది ఇదే ఎందులో గడ్డి కదులుతాది, సౌండ్ వస్తుందా చూడు, అదో బుసు బుస్ అంటాదిరో, బుసు బుస్ ఇక్కడ బుసు. అమ్మో ఇవన్నీ పాము చూసి భయపడతారేటండి, రైతులు అన్న తర్వాత ఈ పొలంలో పాములు జీవులు ఇవన్నీ మామూలే అండి, వాటన్నిటికి తెగించి పండిస్తాం కాబట్టి మీరు నాన్న మెతుకులు తిన్నారండి, ఆ విషయం అర్థం కాలేదు మీకు.
గంటను చలిసిపోయాం సార్, తినడానికి ఏమన్నా ఉందా సార్? మీరు సిటీ వాళ్ళు కదా సార్, మా పల్లెటూరు వాళ్ళు మీరు ఆడ తింటారండి సార్. ఏదేమైనా కానీ బువ్వ మాత్రం బాగా తింటాం సార్. ముచ్చట పడతారు ఇలా అట్టుకొచ్చి. ఇదిగో అమ్మా మనం తినేది రోజు తినేది కారం బావా, ఈ బ్రహ్మాండంగా ఉంటది పల్లెటూరులోనే. ఏంటి పొడి జాలి చూపిస్తున్నా కొద్దిగేసి ఇలా జల్లాలరా పట్టుకో, ఇలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత జల్లు, ఇంకా జల్లు. నిజంగానే కాలిపోతున్నా ఒక్కొక్కడికి. చెవుల్లోంచి పొగలు వస్తున్నాయి ఇంటికి. సార్ మీరు ఎలా పని చేస్తున్నారు? ఇలా ఈ కారం ఏదన్నా స్కిట్ వేసి లాస్ట్ లో చెప్తేనేమో మెసేజ్ ఇస్తున్నాం మెసేజ్ ఇస్తున్నాం అంటారు. కారం పెట్టి చెప్తేనే సరిగ్గా ఎక్కుద్దరం ఇక. అయ్యా ఎవడైనా వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలి ఇంజనీర్లు చేయాలి అని అనుకుంటారు, రైతులు చేయాలని ఎవరైనా అనుకుంటున్నారా? అయ్యా మేం బురదలోకి దిగితేనే మీ కడుపులోకి ఇంత అన్నం వెళ్ళొద్దు అయ్యా. మా పదేళ్ళు మట్టిలో కష్టపడితేనే మీ ఐదేళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఆ విషయం అర్థం చేసుకోండి అయ్యా. ఒక విషయం అండి, సూర్యుడు ఎలుగునిస్తాడు, చంద్రుడు ఎన్నెలిస్తాడు, రైతన్న ఒకటే దేశానికి బతుకునిస్తాడు అండి. ఊర్లో ఉన్న జవాన్ దేశాన్ని రక్షిస్తే మేము దేశానికి అన్నం పడతామండి. అది రైతంటే జై జవాన్ జై కిసాన్. శుభ్రంగా అన్నం వండి పెడతాను, తినేలుదురు బస్కి రండి. శాంతి కుమార్ గారు, కామెడీతో పాటు కంటెంట్, అందులో మీనింగ్ ఫుల్ గా ఒక స్కిట్ ని తీసుకురావడం అన్నది చాలా క్లిష్టమైన పని, చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. మంచి మెసేజ్ అందించారు, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దట్. సార్ మీరు మాట సాయండి. బాగుందండి శాంత కుమార్ గారు, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. అతను ఒక్కడే ఎందుకు అమాయకుడిగా మిగిలిపోతుంటాడు ఈ దేశంలో? అంతమంది భోజనం పెట్టి అన్ని చేసి వర్షాలు వచ్చినాయి అంటే పోద్ది పొలం, వర్షం రాకపోతే పోద్ది. అంతా ప్రకృతి మీద ఆధారపడి జీవించేవాడు రైతు. పని చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. నిన్ను పొందే పిట్ట.